రకా లోకంకి స్వాగతం. చైనా ఒక నియంతృత్వ దేశము. ఆ నియంతృత్వ పోకడల్ని నచ్చనటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కోరేటటువంటి వాళ్ళు, హక్కులు కావాలని భావించే వాళ్ళు చైనా నుంచి పారిపోతున్నారు. చైనా నుంచి పారిపోయి ప్రపంచంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని చెప్పుకునేటటువంటి యూరోపియన్ దేశాలలో, లాటిన్ అమెరికన్ దేశాలలో, అమెరికా ఖండంలో చాలా చోట్ల వీళ్ళు ఇప్పుడు కొందరు శరణార్థులుగాను, కొందరు అక్కడ రక్షణ పొందేందుకు, లేదా కొందరు ఉద్యోగాల పేరిట, ఉపాధి పేరిట ఆయా దేశాలకు వెళ్ళి చైనా నియంతృత్వము, నిరంకుశత్వం నుంచి తమను తాము రక్షించుకుంటున్నారు. కానీ ఇప్పుడు చైనా అలాంటి వాళ్ళను కూడా టార్గెట్ చేయటం మొదలుపెట్టింది. అనధీకృతంగా, అనఫీషియల్గా, ఎటువంటి నోటీసు లేకుండా చైనా దాదాపు 53 దేశాల్లో 120కి పైగా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఈ పోలీస్ స్టేషన్లు అఫీషియల్గా కాగితాల మీద ఉండవు. ఈ పోలీస్ స్టేషన్లు ఆయా దేశాల చట్టాలకు లోబడి ఉండవు. చైనా పౌరులు ఎవరైతే చైనా నుంచి, చైనా నియంతృత్వం నుంచి తప్పించుకుని యూరోపియన్ దేశాలకు వచ్చారో వాళ్లను వెతికేందుకు, వేటాడేందుకు, వెంటాడేందుకు, వాళ్లను మళ్ళీ చైనాకి వచ్చేలా చేసేందుకు, చైనాలకు వచ్చిన తరువాత వాళ్ళ మీద నియంతృత్వపు చట్టాలను అమలు చేసి వాళ్ళను జైల్లో ఉంచటమో చంపేయటమో చేసేందుకు ఈ పోలీస్ స్టేషన్లు పనిచేస్తున్నాయి. అనఫీషియల్ పోలీస్ స్టేషన్స్. ఈ పోలీస్ స్టేషన్లకు ఎలాంటి అనుమతి ఉండదు, ఎక్కడ వాటి బోర్డు అది ఉండదు. కానీ చైనాకి చెందినటువంటి కొందరు ఏజెంట్లు, అధికారులు ఈ రకంగా చైనా మిగతా దేశాల్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ దగ్గరికి రావడము, వాళ్ళని బెదిరించటము, చైనాకి తిరిగి రండి అని చెప్పి వాళ్ళని బెదిరించటం వంటివి చేస్తున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో భౌతిక దాడులకు కూడా పాల్పడుతున్నారు. ఉదాహరణకి స్పెయిన్నే తీసుకుందాం. స్పెయిన్లో 230,000 మంది చైనీయులు నివసిస్తున్నారు. వాళ్ళలో కొన్ని వందల మందిని ఇప్పటికీ బలవంతంగా మళ్ళీ దేశానికి, చైనాకి తీసుకొచ్చి చైనాలో వాళ్ళని శిక్షించడం జరిగింది. ఇదే రకమైనటువంటి పరిస్థితి ఐర్లాండ్లో ఉంది, నెదర్లాండ్లో ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది, యూకేలో ఉంది, హంగరీలో ఉంది, గ్రీస్లో ఉంది, అర్జెంటీనాలో ఉంది, కెనడాలో ఉంది, బ్రెజిల్లో ఉంది, చిలీ ఉంది, ఇలాంటి ఇక ఉజ్బెకిస్తాన్ వంటి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి. వీటన్నిట్లలో కూడాను చైనా ఈ అనఫీషియల్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి తన దేశానికి చెందినటువంటి పౌరుల మీద నిఘా ఉంచుతుంది. వాళ్ళ కదలికల్ని గమనిస్తోంది. వాళ్ళు ఎవరిని కలుస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ కార్యక్రమాలు ఏంటి, వాళ్ళు ఎక్కడైనా కూడా చైనాకి వ్యతిరేకంగా, అంటే కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారా, ఇలాంటి అన్ని విషయాలను అధ్యయనం చేయడం జరుగుతుంది. 2010 నుంచి చైనా ఈ రకమైనటువంటి అనఫీషియల్ అనాథరైజ్డ్ పోలీస్ స్టేషన్స్ని దాదాపు 53 దేశాల్లో నిర్వహిస్తోంది. వీటి ద్వారా చైనా పౌరులపైన నియంత్రణ. చైనా ఒక ఉక్కు చట్రంలో తన ప్రజలందరినీ బిగించి వాళ్ళ యొక్క ప్రతి అడుగును, ప్రతి కదలికను గమనించి ఎక్కడైనా వాళ్ళు కమ్యూనిస్టు పాలకులకు వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళపైన కేసులు బనాయించి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడాను అలా కనీవిని ఎరుగనటువంటి అత్యాచారాలకు గురి చేసేటటువంటి ఒక వ్యవస్థను చైనా డెవలప్ చేసింది. చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులు చైనాలో ఉండగా తన ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రజాస్వామ్యవాది ఏదో యూరోప్ దేశానికి, ఏ హంగరీకో పోలాండ్కో వచ్చేస్తారు. అటువంటి వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఈ అనఫీషియల్ పోలీస్ స్టేషన్లకు చెందినటువంటి వాళ్ళు చైనాలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యుల యొక్క మనుగడ ప్రమాదంలో పడుతుంది, వాళ్ళని మేము కతం చేసేస్తాం, హతం చేసేస్తామని చెప్పి బెదిరించి వెళ్ళేలాగా చేస్తున్నారు. గత ఒక్క ఏడాదిలో ఈ రకంగా 7 చైనీస్ డిసిడెంట్స్, అంటే చైనా యొక్క కమ్యూనిస్టు నియంతృత్వాన్ని వ్యతిరేకించి ప్రజాస్వామ్యం కోసం గళం విప్పినటువంటి 7 మళ్ళీ చైనాకి తీసుకెళ్ళి వాళ్ళ మీద శిక్షలు అమలు చేయటం జరిగింది. విషాదం ఏంటంటే ప్రజాస్వామ్యం గురించి చాలా పెద్ద పెద్ద ప్రసంగాలు ఇచ్చేటటువంటి యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇవి చైనా ఈ రకమైనటువంటి ఇల్లీగల్ పోలీస్ స్టేషన్స్ని, తన పౌరులపైన నిఘా ఉంచేటటువంటి ఒక వ్యవస్థని అమలు చేస్తుందని తెలిసినా కూడాను ఎటువంటి చర్యల్ని చేపట్టడం లేదు. భారతదేశం వంటి దేశంలో ఏదైనా చిన్న సంఘటన జరిగితే దాన్ని భూతద్దంలో చూపించి ప్రజాస్వామ్యాల హక్కుల గురించి మాట్లాడేటటువంటి ఈ దేశాలు
చైనా చేస్తున్నటువంటి ఈ కార్యకలాపానికి వ్యతిరేకంగా గళంవిప్పడం కానీ నిరసన తెలియజేయటం కానీ జరగలేదు. వాస్తవానికి ఇలా విదేశాల్లో తలదాచుకుంటున్న వాళ్ళను బయటకు తీసుకుని రావాలనంటే, తమ దేశానికి మళ్ళీ తేవాలంటే ఎక్స్ట్రాడిషన్ అంటారు దీన్ని. ఈ ఎక్స్ట్రాడిషన్ చేయాలన్నట్లయితే దానికి ఒక పద్ధతి ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది. వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ఇంటర్నెట్ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుని వీళ్ళని తీసుకుని రావాల్సి వస్తుంది. విజయ్ మల్యా విషయంలో కానీ, నీరబ్ విషయంలో కానీ, వీళ్ళందరి విషయంలో ఇప్పుడు అదే జరుగుతుంది. లలిత్ మోదీ విషయం కానివ్వండి, కానీ చైనా ఈ అంతర్జాతీయ నియమాలన్నిటినీ తుంగలోకి తొక్కింది. తొక్కడమే కాకుండా ప్రజలను, తన ప్రజలను ఏనకేన ప్రకారేణ ఏదో ఒక రకంగా, ఏదో ఒక పద్ధతిలో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటోంది. ఇవి ఆయా దేశాల ప్రభుత్వాలు ఈ సంఘటనల్ని పట్టించుకోవడం లేదు. చైనాకు ఉన్నటువంటి ఆర్థిక బలిమి కానీ, చైనా దగ్గర ఉన్నటువంటి ఎగుమతులు కానీ, ఇవి చైనాకు సంబంధించినటువంటి మిలిటరీ మైట్ కానీ, మిలిటరీ శక్తి కానీ, వీటిని చూసి ఈ పెద్ద పెద్ద దేశాలని చెప్పుకుంటూ ప్రజాస్వామ్యం గురించి అనునిత్యము ప్రసంగాలు చేసేటటువంటి దేశాలు సైలెంట్గా ఉండడం అనేది ఒక విడ్డూరం. చైనా యొక్క ఈ అనఫీషియల్ ఇల్లీగల్ పోలీస్ స్టేషన్స్ ఆన్ ఫారిన్ ల్యాండ్స్, ఫారిన్ సాయిల్స్, దీనిపైన ఇటీవల ఒక స్వచ్ఛంద సంస్థ వెలుగులోకి తీసుకొచ్చింది. స్వచ్ఛంద సంస్థ వెలుగులోకి తీసుకొచ్చిన విషయాలను ఇప్పటి వరకు ఏ యూరోపియన్ దేశం కానీ, ఏ లాటిన్ అమెరికన్ దేశం కానీ, ఏ అమెరికా ఖండపు దేశం కానీ ఖండించకపోవడం గమనార్హం. చైనాలో అసలు ప్రజాస్వామ్య హక్కులు అనేవి లేవు, కానీ దానికి ప్రజాస్వామ్యం గురించి గొప్ప గొప్ప ప్రసంగాలు చేసే పాశ్చాత్య దేశాలు కూడా వంత పాడుతున్నాయి, వత్తాసు పలుకుతున్నాయి. ఒకవేళ కుదరకపోతే మౌనంగా ఉండి అర్ధాంగీకారాన్ని తెలుపుతున్నాయి. చైనా యొక్క నియంతృత్వ పోకడలను పోరాడవలసినటువంటి వాళ్ళు ఆ నియంతృత్వ పోకడలకు దాసోహమని తమ దగ్గర శరణు దొచ్చినటువంటి వాళ్ళను పట్టించేటటువంటి వ్యవస్థ ఇప్పుడు కొనసాగుతుంది. నిజమైనటువంటి ప్రజాస్వామ్యవాదులు ఇటువంటి చర్యల్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.